సర్వేలన్నీ టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉండటంతో ఓటమి తప్పదని భావించిన సీఎం జగన్ ప్రతిపక్షాలను వేధిపులకు గురి చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంబెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి నారాయణ నివాసం వైద్యశాలలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే భయపడేవారెవరూ లేరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించారని హితవు పలికారు. రాష్ట్రంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయమని వస్తూ ఉన్నాయి. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం. ఇవన్నీ వార్తలు చూసిన తర్వాత, సొంత సర్వేలు కూడా చూసుకున్న తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓటమి తప్పదని భావించి ప్రజలని భయభ్రాంతులు చేసే రీతిలో, ప్రత్యర్థుల్ని భయభ్రాంతులు చేసే రీతిలో అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వేధింపులకు పాల్పడుతూ ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కావచ్చు, లేదా కాంగ్రెస్ బీజేపీ, లేదా ఏ రాజకీయ పార్టీ అయినా సిపిఎం సిపిఐ